రామ్చరణ్ కాదు, రామ్చరణ్ అనంతంబానీ రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జరిగిన ఘోర అవమానం ఇది. స్టేజ్ మీద షారుఖ్ ఖాన్ మిగతా ఇద్దరు ఖాన్లు అమీర్ మరియు సల్మాన్ తో నాటనాటు పాటకు స్టెప్పలేస్తున్నాడు. వేడుకలోనే ఉన్న రామ్ చరణ్ ను కూడా పిలవాలనుకున్నాడు, కానీ నేరుగా పిలిస్తే ఎలాంటి గొడవ ఉండేది కాదు. తన అహంకారాన్ని సౌత్ వాళ్లపై చిన్న చూపును ప్రదర్శించాడు. చెప్పాలంటే కాస్త బలుపు పొగరు టైప్ అన్నమాట. ఏదో తనకు నోటుకు వచ్చిన కొన్ని పదాలను అల్లేసి దాన్నే తమిళం అనుకొని కొన్ని సెకండ్ల పాటు ఏదేదో అన్నాడు. రామ్ చరణ్ తెలుగువాడని, తెలుగు వేరు తమిళం వేరు అని కూడా యాక్సెప్ట్ చేయలేని అజ్ఞానం. అలా అయిపోయిన తర్వాత చివర్లో ఇడ్లీ వడ రామ్ చరణ్ స్టేజ్ మీదకు రావాలని అన్నాడు. రామ్ చరణ్ స్టేజ్ మీదకు వెళ్ళి స్టెప్పలేశాడు. కానీ షారుఖ్ రామ్ చరణ్ ను పిలిచిన విధానంపై తెలుగువారు చరణ్ ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మేకప్ ఆర్టిస్ట్ జీబా హసన్ కూడా దీనిపై మండిపడ్డారు. ఆమె ఉపాసన కొణిదలకు మేకప్ ఆర్టిస్ట్. ఇడ్లీ వడ రామ్ చరణ్ అని అంతటి స్టార్ ను అవమానించారని, ఈ మాట వినగానే ఈవెంట్ నుంచి వెళ్లిపోయానని ఆమె చెప్పుకొచ్చారు. దక్షిణాది కళాకారులంటే ఎందుకింత చిన్న చూపు అని, పేమెంట్లో కూడా దక్షిణాది వారికి తక్కువే పే చేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తూ జీబా హసన్ ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలు పోస్ట్ చేశారు. రామ్ చరణ్ శివ సాగు.